हेलो एवरीवन, वेलकम टू माय चैनल। प्रीवियस वीडियो लो मनम मोस्ट इकोनॉमिकल रेक्टैंगुलर चैनल योक्क डेरिवेशन चूसाम कदा। ई वीडियो लो मनम मोस्ट इकोनॉमिकल रेक्टैंगुलर चैनल मीद प्रॉब्लम्स अनेदी चूद्दाम। ओकेना, सी द फर्स्ट प्रॉब्लम। ए रेक्टैंगुलर चैनल ऑफ विड्थ 4 मीटर्स इज हैविंग ए बेड स्लोप ऑफ 1:1500। फाइंड द मैक्सिमम डिस्चार्ज थ्रू द चैनल। टेक सी इज इक्वल टू 50। ओकेना, फर्स्ट ऑफ ऑल मनम ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం త్రీ థింగ్స్ అనేవి చేయాలి. అప్పుడు మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డయాగ్రామ్ డ్రా చేసుకోవడం. ఓకేనా, సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ ఏ ఛానల్ వచ్చాడు, రెక్టాంగులర్ ఛానల్ కదా. సో ఓకే, రఫ్గా నేను డయాగ్రామ్ అనేది డ్రా చేశాను. ఇది ఓపెన్ ఛానల్ కాబట్టి దీనికి ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంటుంది కదా. సో నేను ఫ్రీ సర్ఫేస్ని డెల్టాతో ఇండికేట్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇచ్చిన ప్రాబ్లంలో అసలు ఏమిచ్చాడు అనేది గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రెక్టాంగులర్ ఛానల్ ఆఫ్ విడ్త్ 4 మీటర్స్, విడ్త్ అనేది 4 మీటర్స్ ఇచ్చాడు. సో విడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్. అదే ఇక్కడ డయాగ్రామ్లో కూడా ఇండికేట్ చేస్తున్నాను, ఇదే కదా విడ్త్ అంటే. సో విడ్త్ అనేది 4 మీటర్స్. ఈజ్ హ్యావింగ్ ఏ బెడ్ స్లోప్ 1:1500. బెడ్ స్లోప్ అనేది 1:1500 అని ఇచ్చాడు. బెడ్ స్లోప్ అనేది మనం దేంతో ఇండికేట్ చేస్తాం, ఐతో. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1:1500. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ది మ్యాక్సిమం డిశ్చార్జ్ త్రూ ద ఛానల్. టేక్ సి ఈజ్ ఈక్వల్ టు 50. సి అంటే చీజీస్ కాన్స్టెంట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 50 ఇచ్చాడు. ఓకేనా, మనల్ని ఏం ఫైండ్ అవుట్, సారీ, గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. ఓకే రైట్, దిస్ ఈజ్ డెప్త్ మనకి ఇవ్వలేదు కాబట్టి నేను డి అనే అనుకుంటున్నాను. గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకున్నాం అంటే ఫస్ట్ స్టెప్ డయాగ్రామ్ డ్రా చేస్తాం, సెకండ్ స్టెప్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాస్తాం, థర్డ్ స్టెప్ ఏంటి అంటే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో రాసుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లంలో చూసినట్లయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మ్యాక్సిమం డిశ్చార్జ్. సో మ్యాక్సిమం డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో త్రీ స్టెప్స్ ఫినిష్. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి మ్యాక్సిమం డిశ్చార్జ్ అన్నాడు. ఓకే, డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రూట్ ఎంఐ అనేది ఫార్ములా మనం యూజ్ చేస్తాం, ఫైన్. బట్ ఇక్కడ మ్యాక్సిమం డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మ్యాక్సిమం అన్న వర్డ్ని యూజ్ చేశాడు అంటే ఇది మోస్ట్ ఎకనామికల్ ఛానల్ అని అర్థం. ఓకేనా, ఏ ప్రాబ్లంలో అయినా డిశ్చార్జ్ మ్యాక్సిమం డిశ్చార్జ్ అన్నాడు అంటే అది ఓపెన్ సారీ మోస్ట్ ఎకనామికల్ ఛానల్. ఓకేనా, సో ఇక్కడ మ్యాక్సిమం డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మ్యాక్సిమం డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా నార్మల్గా డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏసీ రూట్ ఎంఐ కదా. సో మనకి ఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఐ అనేది ఇచ్చేసాడు, సి ఇచ్చాడు, ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, రెక్టాంగులర్ ఛానల్ కాబట్టి బ్రెడ్త్ ఇంటూ డెప్త్. ఓకేనా, సో మనకి బ్రెడ్త్ అనేది క్వశ్చన్లో ఇచ్చేసాడు బట్ డెప్త్ అనేది ఇవ్వలేదు. సో డెప్త్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం మోస్ట్ ఎకనామికల్ కండిషన్ని యూజ్ చేసుకుంటాం. మన డెరివేషన్లో చూసినట్లు మోస్ట్ ఎకనామికల్ కండిషన్ ఏంటి రెక్టాంగులర్ ఛానల్కి, డి ఈజ్ ఈక్వల్ టు బి బై 2 కదా. సో డి ఈజ్ ఈక్వల్ టు బి అనేది 4 ఇచ్చాడు. సో 4/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్. సో ఫ్రమ్ దిస్ వీ గాట్ డి వాల్యూ. సో మనకి ఏరియా వాల్యూ వచ్చేస్తుంది బి ఇంటూ డి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైడ్రాలిక్ మీన్ డెప్త్. ఓకే, హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఫార్ములా నార్మల్గా అయితే మనం ఏమేస్తాం, ఎం ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై పెరిమీటర్ వేస్తాం, ఏది మామూలు ఛానల్ అయితే. బట్ ఇది మోస్ట్ ఎకనామికల్ ఛానల్ కదా. సో మోస్ట్ ఎకనామికల్ ఛానల్లో ఎంకి ఫార్ములా ఏంటి, డి బై 2. సో సింపుల్గా డి వాల్యూ మనకు తెలుసు 2 అని. సో 2/2 వేస్తాం, ఎం వాల్యూ 1 మీటర్ వచ్చేసింది. సో అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఫార్ములా రాసుకుంటున్నా, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రూట్ ఎంఐ. ఏ అంటే ఏరియా, బి ఇంటూ డి, సి అనేది ఇచ్చేసాడు, ఎం అంటే మనకి ఆల్రెడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఐ అంటే ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఫైనల్లీ మనం ఈ వాల్యూస్ అన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 10.32 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిశ్చార్జ్, 10.32 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, చాలా సింపుల్గా ఇస్తే ఇలాగా, బట్ కొంచెం కాంప్లికేటెడ్గా అంటే కొంచెం టఫ్గా ఇస్తే ఎలా ఇస్తాడు అంటే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, మనకి ఈజీగా అర్థమైంది. ఏ రెక్టాంగులర్ ఛానల్ 4 మీటర్ వైడ్ హ్యాస్ డెప్త్ ఆఫ్ వాటర్ 1.5 మీటర్స్.
The slope of bed channel is 1 in 1000 and value of Cheese's constant C is equal to 55. ఈ రెక్టాంగులర్ ఛానల్ యొక్క విత్ డెప్త్ స్లోప్ చీజెస్ కాన్స్టెంట్ అన్ని ఇచ్చేసాడు. సో మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి అంటే నెక్స్ట్ ఏం అడిగాడో చూద్దాం. ఇట్ ఈస్ డిజైన్ టు ఇంక్రీజ్ ద డిశ్చార్జ్ టు ఏ మ్యాక్సిమమ్ బై చేంజింగ్ ద డైమెన్షన్స్ ఆఫ్ సెక్షన్. రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ యొక్క డైమెన్షన్స్ చేంజ్ చేయాలి. ఎలాగా? వచ్చిన డైమెన్షన్ అనేది మ్యాక్సిమం, సారీ, వచ్చిన డిశ్చార్జ్ అనేది మ్యాక్సిమం అయ్యేలాగా డైమెన్షన్స్ని చేంజ్ చేయమన్నాడు. ఫర్ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, స్లోప్ ఆఫ్ బెడ్ అండ్ రఫ్నెస్ ఆఫ్ ఛానల్. ఈ ఏరియా ఆఫ్ ఛానల్ అండ్ స్లోప్ ఆఫ్ బెడ్ ఆఫ్ ఛానల్ అండ్ రఫ్నెస్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయని వాడేచ్చేసాడు. ఈ మూడు కాన్స్టెంట్గా ఉన్నాయి, ఇంకా డైమెన్షన్స్ చేంజ్ అయ్యాయి అంటే ఇంకా మనకి ఏముంటాయి డైమెన్షన్స్? బ్రెడ్త్, డెప్త్ కదా. సో ఆ రెండు చేంజ్ అయ్యాయి, వాటిని ఫైండ్ ది న్యూ డైమెన్షన్స్ అన్నాడు. అంటే ఆ చేంజ్ అయిన డైమెన్షన్స్ కనుక్కోవాలి అండ్ ఇంక్రీజ్ ఇన్ ద డిశ్చార్జ్. ఓకే, మ్యాక్సిమం ఎంత డిశ్చార్జ్ అనేది ఇంక్రీజ్ అయిందో కూడా మనల్ని ఫైండ్అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, రైట్? సో ఐ డ్రా ద డయాగ్రామ్, ద రెక్టాంగులర్ ఛానల్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ ద వాటర్ ఆర్ ఎనీ లిక్విడ్. ఓకే, అండ్ ది ఫ్రీ సర్ఫేస్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ది డెల్టా, రైట్? ఈ ఛానల్ యొక్క విడ్త్ ఎంత ఇచ్చాడు? 4 మీటర్స్. డెప్త్ వచ్చేసి 1.5 మీటర్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? గివెన్ డేటా రాసుకోండి. సో సి, విడ్త్ అనేది 4 మీటర్స్ ఇచ్చాడు, డెప్త్ 1.5 మీటర్స్ ఇచ్చాడు, బెడ్ స్లోప్ 1 in 1000 ఇచ్చాడు, చీజెస్ కాన్స్టెంట్ 55. సో ఇచ్చిన డేటా రాసేసుకున్న, సెకండ్ స్టెప్ ఆల్సో ఫినిష్. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? ఏం ఫైండ్అవుట్ చేయమన్నాడు? న్యూ డైమెన్షన్స్ ఫైండ్అవుట్ చేయమన్నాడు, దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ డిశ్చార్జ్ ఇన్ డిఫరెన్స్ ఇన్ ద డిశ్చార్జ్ అనేది ఫైండ్అవుట్ చేయమన్నాడు. ఓకే, రైట్? ఫస్ట్ డిఫరెన్స్ ఇన్ ద డిశ్చార్జ్ ఫైండ్అవుట్ చేయాలంటే వాడు ఇచ్చిన డైమెన్షన్స్తో మనకు అసలు డిశ్చార్జ్ ఎంత ఉందో ఫైండ్అవుట్ చేయాలి. సో అదే రాసుకున్నాను, చూడండి. డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రూట్ ఎంఐ. ఓకేనా? ఇంకా మనకి డిశ్చార్జ్ అంటే ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఈ ఫార్ములానే వాడతాం. ఓకేనా? సో ఏరియా, ఏ అంటే ఏరియా కదా, రెక్టాంగులర్ ఛానల్ కాబట్టి బి ఇంటూ డి, సి అంటే సిఏ, ఎం అంటే సి. ఇది మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి ఇది మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి మీరు అంటే ఇక్కడే చాలా మిస్టేక్ చేస్తారు. ఎం వాల్యూ అనేది డైరెక్ట్గా డి బై 2 వేసేస్తారు, బట్ ఇక్కడ డి బై 2 వేయకూడదు. ఎందుకంటే మనం ఛానల్ అనేది మోస్ట్ ఎకనామికల్ ఛానల్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ని ఫైండ్అవుట్ చేయట్లేదు. ఫస్ట్ అసలు ఇచ్చిన డైమెన్షన్స్తో డిశ్చార్జ్ అనేదో ఫైండ్అవుట్ చేసి తర్వాత మోస్ట్ ఎకనామికల్ ఛానల్ యొక్క డిశ్చార్జ్ ఫైండ్అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఇది నార్మల్ సెక్షన్ యొక్క డిశ్చార్జే కాబట్టి ఎం ఫార్ములా మనం ఏరియా బై పెరిమీటరే వేసుకుంటాం. ఓకేనా? ఏరియా అంటే బి ఇంటూ డి, పెరిమీటర్ అంటే బి ప్లస్ 2 డి. ఓకే, ఐ వాల్యూ వాడు ఇచ్చేసాడు. సో ఇచ్చిన వాల్యూస్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి డిశ్చార్జ్ ఎంత వచ్చింది? అసలు స్టార్టింగ్లో 9.661 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకేనా? నార్మల్గా ఇచ్చిన వాల్యూస్తో డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేసి న్యూ డైమెన్షన్స్ అన్నాడు. అంటే బీ డాష్, సపోజ్ నార్మల్ డైమెన్షన్స్ బీడి అనుకున్నాం కాబట్టి న్యూ డైమెన్షన్స్ని బీ డాష్ డి డాష్ అనుకుందాం. సో లెట్ బీ డాష్ డి డాష్ ఆర్ న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ది సెక్షన్. సో న్యూ డైమెన్షన్స్ అన్నాడు కాబట్టి మనం అసలు ఆ డైమెన్షన్స్ని ఫస్ట్ ఫైండ్అవుట్ చేద్దాం. న్యూ డైమెన్షన్స్ సపోజ్ మనం మోస్ట్ ఎకనామికల్ రెక్టాంగులర్ సెక్షన్ డెరివేషన్లో చూసినట్లయితే బీ వాల్యూ అనేది 2D వస్తుంది, ఎం ఇస్ ఈక్వల్ టు డి బై 2. ఈ రెండు మనకి ఆ డెరివేషన్ నుంచి వస్తాయి. ఒకవేళ ఆ డెరివేషన్ మీకు కనుక రాకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో నేను చేశాను, దాన్ని ఒకసారి చూడండి. సో ఆ డెరివేషన్ నుంచి మనకి బి ఈజ్ ఈక్వల్ టు 2D, ఎం ఇజ్ ఈక్వల్ టు డి బై 2 అని వస్తుంది. సో దీని నుంచి మనం ఏం చేద్దామంటే, వాడు క్వశ్చన్లో మనకు ఒక హింట్ ఇచ్చాడు ఏమని. సి క్వశ్చన్ చూసినట్లయితే, ఫర్ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఏం మారలేదు. సో మనం ఈ సెక్షన్ని మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అయిన తర్వాత అవ్వకముందు ఏరియా అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఏరియా అనేది మనకి ఇక్కడ అవ్వకముందు చూసినట్లయితే ఏరియా ఎంత వస్తుంది అంటే 4 ఇంటూ 1.5 అంటే 6 అన్నమాట.
ఓకేనా, 6 మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏరియా ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ డి డాష్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్ స్క్వేర్. అంటే మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అయిన తర్వాత కూడా ఏరియా అనేది 6 ఉంది. సో నేను 6 ఈక్వల్ చేస్తున్నా. ఇక్కడ బి డాష్ అంటే ఏం రాసుకోవచ్చు, 2D డాష్ రాసుకోవచ్చు కదా. సో 2D డాష్ ఇంటూ డి డాష్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. 2D డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6. డి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇట్ వస్తే 6/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. డి డాష్ ఈజ్ ఈక్వల్ టు √3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.732 మీటర్స్. దీని నుంచి మనకి డి డాష్ వాల్యూ వచ్చింది. సో ఈ డి డాష్ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు 2D డాష్. సో 2 × D డాష్ అంటే 1.732 కదా. సో దీని నుంచి బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 3.464 మీటర్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి బి డాష్ డి డాష్ అంటే న్యూ డైమెన్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ద డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంక్రీజ్ ఇన్ ద డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ సి ఇంటూ √M డాష్ I. సో మనం ఇక్కడ హైడ్రాలిక్ మీన్ డెప్త్ D డాష్ బై 2 ఫైండ్ అవుట్ చేసాం కదా. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, ఇందాకలా మనం నార్మల్గా తీసుకున్నాం అంటే M ఈజ్ ఈక్వల్ టు A/PA తీసుకున్నాం. ఎందుకు అంటే అది నార్మల్ సెక్షన్ కాబట్టి, ఇది మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ కాబట్టి ఇక్కడ M డాష్ వాల్యూ D డాష్ బై 2 తీసుకుంటున్నాం. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి టోటల్గా Q డాష్ వాల్యూ ఎంత వచ్చిందంటే 9.711 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఎంత వచ్చింది, 9.711. అవ్వకముందు ఎంత వచ్చింది, సి హియర్, 9.661. సో చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇంక్రీజ్ ఇన్ ద డిశ్చార్జ్ కావాలంటే ఏం చేయాలి, ఫైనల్ డిశ్చార్జ్లో ఉండి ఫస్ట్ డిశ్చార్జ్ని తీసేస్తే మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది. సో చేంజ్ ఇన్ డిశ్చార్జ్ DQ ఈజ్ ఈక్వల్ టు Q డాష్ మైనస్ Q విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.771 మైనస్ 9.66 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.05 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో న్యూ డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేసాం, అలాగే ఇంక్రీజ్ ఇన్ ద ఆర్ డిఫరెన్స్ ఇన్ ద డిశ్చార్జ్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో వాడు అడిగింది ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ప్రాబ్లం ఫినిష్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.